బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి భువనగిరి నియోజకవర్గ పార్లమెంటరీ అభ్యర్థి కేఎం మల్లేశం గారిని మాట్లాడాల్సిన ఏర్పాటు చేశారు. భువనగిరి పార్లమెంట్ లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన పెద్దలు, బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దల చంద్రశేఖర్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా విజయం కోసం భువనగిరి పార్లమెంట్ పార్టీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు రామకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దలు హరీష్ రావు గారికి, ఉమ్మడి నల్గొండ జిల్లా అన్ని తానై పెద్ద దిక్కుగా వ్యవహరించిన పెద్దలు జగదీష్ రెడ్డి గారికి, పార్లమెంట్ స్థానాల్లో ఒక్కడే ఏకైక శాసనసభ్యుడు అన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ మా అన్న ఎగ్గె మల్లేష్ గారికి, పెద్దలు గౌరవనీయులు మా ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, పెద్దలు ప్రభాకర్ అన్న గారికి, అక్క సునీతమ్మ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్లకు, అదేవిధంగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు అన్న కిషోర్ కుమార్ గారికి, అన్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారికి, మాజీ శాసనసభ్యులు లింగన్న గారికి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే శేఖర్ అన్న గారికి, పెద్దలు భిక్షమన్న గారికి, వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, వివిధ హోదాల్లో పనిచేసిన అందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, కొంతమంది నాయకులు కట్టినింటికి పెట్టిన పొయ్యికొచ్చి కొడుకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మన నాయకుడు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ భారతదేశంలోనే అభివృద్ధి గాని, సంక్షేమం గాని, శాంతి భద్రతలు గాని, ఐటీ రంగం గాని ఒక భారతదేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్ది 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచితే, ఈనాడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఆ కళ్ళబొల్లి మాటలు చెప్తే ప్రజల నైజం ఎసంటిది అంటే, రోజు బగారన్నం తిన్న 8 రోజుల తర్వాత పచ్చిపులుసు మెతుకుల మీద ముందుతారు. అదేవిధంగా 10 సంవత్సరాలు ఈ దీర్ఘ చేసిన ముఖ్యమంత్రి గారు ఇంకేం చేస్తారు అన్న ఆశతో కొంతమంది 1.8% తేడాతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సోదరులారా, ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ బక్కజిక్కిన పులిలాగా ఉండి ఐడియాలజీని వదిలి, డిఎన్ఏని వదిలి పైసలకు ముఖ్యమంత్రి పదవిని అమ్మింది, పైసలకు మంత్రి పదవులు అమ్మింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక 6 గురు తప్పితే ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు. దామోదర్ రాజనరసింహ, బట్టన్న గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంటున్న 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి తప్పితే కడుమల్లంతా పైసలకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కొనుక్కున్న వాళ్ళు. ఆ పరిస్థితులలో ఉంది. ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఎన్నికల ముందు రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు ఉంచితే ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఆంక్షలతోటి రైతు బంధు ఇవ్వకుండా ఆపితే ఆ రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఒక మంత్రి, కేబినెట్ ఉన్న మంత్రి పార్టీకి డబ్బులు ఇచ్చిందని ఆయన శ్రేయస్సు కోరి ఆయనకు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ క్లోజ్ చేసింది.
ఆ 1000 కోట్లు కొని ఆ 1000 కోట్లు తీసుకపోయి కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టాలి. సామంతరాజులు చరిత్రలో చదువుతా ఉన్నాం, కప్పం కట్టాల్సి ఉంటది. ఆ పక్క కప్పం కట్టి ఇవాళ పైసలు కొన్ని పెడితే మంత్రి పదవి వచ్చింది, ఇంకా ఎక్కువ పెడితే నీ సీఎం తింటే వస్తుంది అంటే గెలిచిన నెలలకే రేవంత్ రెడ్డికి అన్ని పోయినాయి, గెలిచిన సంతోషం పోయింది, సీటు పట్టుకొని కూర్చునే పరిస్థితి వచ్చింది. సోదరులారా, ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకెన్నో రోజులు మనం కూడా కొట్టాల్సిన పని లేదు. ఇంకొక 3 నెలలు పోతే కాంగ్రెస్ వాళ్ళే లాగు పట్టి ఉండడానికి, కాలు పట్టి ఉండడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకరు సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డికి తెలుసు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడ్డది. బలహీనపడి రేవంత్ రెడ్డి తెలివిగా ఆయన పాత గురువు చంద్రబాబు నాయుడు గారితో లింకు పెట్టి బీజేపీతో దోస్తాం చేస్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ దోస్తాం చేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు చౌకీదార్ చోర్ మోదీ గారిని విమర్శిస్తుంటే మన ముఖ్యమంత్రి గారు మోడీ గారిని పొగుడుతా ఉంటాడు. ఇవాళ మనకందరికి తెలుసు, పార్లమెంట్ టికెట్లలో పూటకుళ్ళు మనోళ్ళు కొంతమంది అక్కడ పోతే ఆ పూటకుళ్ళ పని పట్టడానికి అన్ని ఓడిపోయే సీట్లు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులను పెట్టుకునేటువంటి సత్తా లేదు. కాబట్టి సోదరులారా, ఈ ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఈ మన దేశం, మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారు ఈనాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తారు పుల్వామా ఘటన అని చెప్పి ఒకసారి అధికారంలోకి, తర్వాత ఇప్పుడు రామ జన్మభూమి అని చెప్పి ఇదొక అధికారంలోకి రావడానికి చేస్తారు. మనమందరం మన తాత ముత్తాతల నుండి కూడా దేవుళ్ళకు మొక్కే తెలుసు, ఉప్పలమ్మ గుళ్ళు కట్టుకున్నాం, సీతారాముల కళ్యాణం చెరువు గట్ల అయ్యేది, సిరిసన గడ్ల కాడ అయ్యేది, భద్రాచలంలో అయ్యేది. బీజేపీ పుట్టి 30 సంవత్సరాలు కూడా కాలే, రాముడు మా పేటెంట్ అని చెప్తావురు. మనం అందరం కూడా వాళ్ళని తిప్పికొట్టాలి. ఇవాళ సిగ్గుండాల వాళ్ళకి చెప్పడానికి మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోనే యాదాద్రి టెంపుల్ లో భారతదేశంలోనే కృష్ణశిలలతోటి కృష్ణదేవరాయలో చాణుక్యులో చోళులో కట్టిన విధంగా యాదాద్రి టెంపుల్ ను నిర్మించి ఈనాడు ఈయన కన్నా ఎక్కువ భక్తున్న బీజేపీ నేను మనవి చేస్తా ఉన్నా. సోదరులారా, ఇవాళ ఈ భువనగిరి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టినటువంటి వ్యక్తి ఎన్నడూ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారు పారాషూట్ క్యాండిడేట్లకు వేయొద్దని, మరి ఆయన పారాషూట్ కాకపోతే ఇక్కడ ఒక గోడకు గీత రాతలు రాసిందా, ఒక పేపర్ అంటేసిందా, ఒక కాంగ్రెస్ పార్టీలో పనిచేసిందా, మీరు ఒకసారి ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు మీ భువనగిరిలో గర్దాస్ బాలయ్య లాంటి వాళ్ళు, ఇంకెవరు ప్రమోద్ కుమార్ లాంటి వాళ్ళు, డీరాములు లాంటి వాళ్ళు చాలా మంది, అలాంటి వాళ్ళకు కౌన్సిలర్ అవకాశం కూడా రాలే. ఎక్కడికెళ్ళో మీదికెళ్ళి వచ్చి వాళ్ళకు ప్రైవేట్ కార్యక్రమాలు చేసిన వాళ్ళకు ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోదరులు ఒకసారి ఆలోచన చేయాలి, అసలైన కాంగ్రెస్ నాయకులను ఇవాళ గొంతు నొక్కి కేవలం రేవంత్ రెడ్డి సేనను తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే రేపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, నన్నేమన్నా ఇబ్బంది పెడితే వీళ్ళందరినీ తీసుకొని పోయి కాంగ్రెస్ పుట్టి ముంచడానికి ఆయన ఒక పన్నాగం ఉండవు. కాంగ్రెస్ ఎటువంటి నాయకులు అంటే బీజేపీతో మిలాఖత్ కావడానికి రేవంత్ రెడ్డి ఉంటే ఈయనను ముంచడానికి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చి ఒక నాయకుడు ఉండవు. వెనకడికి ఒక బావ ఒక బొమ్మరిది ఉండేది, ఇద్దరు దొంగలే. అయితే ఆ బావ ఇంటికి బొమ్మరిది పోతాడు సుట్టమ్మాయి, పోతే ఆ బొమ్మరిది ఏం చేస్తాడట, బావ ఎప్పుడు వంతాడో దోసుకపోదామని బొమ్మరిది చూస్తాడట, ఈ బొమ్మరిది నేను వండుకుంటే ఈడు దోసుకపోతాడని ఆడు చూస్తాడట. ఈ కొడుకులు ఈయన మీద ఆడు, ఆయన మీద ఈడు, ఏ టీఆర్ఎస్ లో ఏ బీజేపీలో ఎవరు కోల్తాల్సిన పని లేదు. వాళ్ళ లాగు వాళ్ళే వీక్ ఉంటారు,
వాళ్ళ అన్ని వాళ్ళే వీక్కుంటారు. ఇప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి పది సంవత్సరాలు అధికారం పోయింది, ఏం లేవు. ఇళ్ళకి ఆకలి కొన్నానుకో పాడి గేదెని ఇస్తే మనం పొద్దున పొద్దునకి గేదె పాలు వెళ్తాం. కానీ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే, నేను కాంగ్రెస్ లో 34 ఏళ్ళు చూసుకుంటే చూసిన, ఒకడు పొద్దున వింతే ఒకడు పొద్దుమూకి వింటాడు, ఒకడు ఛాయ్ కూర గిలాస పట్టుకుపోయి వింటాడు, ఒకడు అన్నంలా వింటుంటాడు, ఇంకో దరిద్రుడు నోట్లనే వింటుంటారు అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తా ఉన్నా. కాబట్టి అసంటి దుర్మార్గులకు ఓటు వేయొద్దని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ సోదరులారా అమలుగాని హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, ప్రజలంతా కూడా ఈ మోసపోయినమనే నిర్ణయానికి వచ్చారు. రాజు పాదపుణ్యము అంటారు పెద్దలు, కేసీఆర్ గారు పుణ్యం పాదపుణ్యము, ఆయన పరిపాలన భగవంతుని కాడికెళ్ళి అన్ని కూడా సహకరించినవి, రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది. మరి పుణ్యాత్ముడు కాలు పెట్టినాక కరువు తండవిస్తా ఉంది, కరెంటు లేదు, నీళ్లు లేవు, రైతు బంధు లేదు, 2,200,000 రుణమాఫీ లేదు, అన్ని కార్యక్రమాలు కూడా పోయినాయి. ఇంకొకటి కూడా గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఈ మతతత్వవాదు ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాముడు మాపు ఏంటంటే అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇవాళ మన ప్రాంతంలో సెక్యులర్ దేశం, సెక్యులర్ పరిపాలన, ఇవాళ కొంతమంది మజిలి ఈ వివిధ మతాల వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. సోదరులారా రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళకేస్తే, రేపు భారతీయ జనతా పార్టీ గెలిస్తే మన ముఖ్యమంత్రి కూడా అందులోకి పోయే పరిస్థితులు ఉంటాయి. కానీ ఏనాడు సందో హిందువులు కాని ముస్లింలు కాని క్రైస్తవులు కాని సోదర భావంలో ఉన్నాం. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడు చెర్లున్న జాన్పాడు సైదులు ముస్లిం దేవుడైతే, జాన్పాడు ఏరియాలో నేరేడు చెర్లలో పోతే 1,000 మంది పేర్లు సైదయ్య సైదిరెడ్డి అని పెట్టుకుంటాం. మా రంగారెడ్డి జిల్లాలో జాంగీర్ పేరు దర్గా ఉంటే జాంగీర్ అని కూడా హిందువుల పేర్లు పెట్టుకుంటాం. ఆ విధంగా ఉన్నటువంటి సోదర భావంతో ఉన్నాం మనం. ఇలాంటి వాళ్ళను మళ్ళీ గెలిపిస్తే ఈనాడు మనకు ఆ ఇబ్బంది జరగబోతా ఉంటుంది. ఇంకోటి కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే కాంగ్రెస్ కు వాళ్ళ పార్టీ ప్రయోజనాలు ఉంటాయి, భారతీయ జనతా పార్టీ గెలిస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను ఒక 10 మందిని గెలిపిస్తే వాళ్ళకి ఏ ఉండవు, 10 మందికి కూడా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం, కేసీఆర్ గారి నాయకత్వమే ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరన్నా అనుకోవచ్చు క్యామ మల్లేశ్వర నేను 37 సంవత్సరాల సంధి రాజకీయాలలో ఉన్నా, ఇవాళ నా ముంగటన్నలు ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆర్ దామోదర్ రెడ్డి తప్ప అందరు నాగన్న జూనియర్లు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ అయి టీడీపీలకు పోయి జగన్ పార్టీలకు పోయి ఆయన ఇవాళ ముఖ్యమంత్రి గారికి సపర్యాలు చేస్తా ఉంటే తెచ్చి ఆయన టికెట్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీరు ఆలోచించాలి. ఇవాళ బూరా నరసింహ గౌడ్ గారు ఇబ్రాహిం ఈ భువనగిరి ప్రాంతంలో ఎంపీగా ఉన్నాడు. బూరా నరసింహ గారు ఎంపీగా ఉన్నా ఏం అభివృద్ధి చేసిండో మీకు తెలుసు. బూరా నరసింహ గారు రేపు భారతీయ జనతా పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ లేదు, ఇవాళ ఎజెండా కూర్చున్న పరిస్థితి కూడా లేదు. వాళ్ళకు ఒకటే ఎజెండా జై శ్రీరామ్. మనం శ్రీరాముని మన ముత్తాతల కాడికి వెళ్ళి మొక్కుకున్నాం, మనకేం కొత్త కాదా. సోదరులారా మన బీఆర్ఎస్ పార్టీ మీ నాయకులందరి కష్టంతో, మీ నాయకులందరి శ్రమతోటి, పెద్దల సూచనల మేరకు నన్ను గెలిపిస్తే నేను ప్యారాట్రూప్ క్యాండిడేట్ కాదు, మీ భువనగిరి ప్రాంతం నుండి ఢిల్లీకి ఎగుమతి చేసే క్యాండిడేట్ అయితా అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తా ఉన్నా. నేనేదో మీదికెళ్ళి ఉండేటోని కాదు, నేను మీ మధ్య నుండి అన్న తమ్మి అని
రోజుకు కొన్ని వేల మందితో తిరిగే వ్యక్తిని, నేను మీ మధ్య ఉండే వ్యక్తిని. మీరు నన్ను గెలిపిస్తే మీలో ఒకరిగా ఉండి పెద్దలందరి ఆలోచనతోటి రేపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్థానిక సంస్థలలో గాని ఏ ఎన్నికలలో గాని మీకు ఒక సేవకుడిగా, మీ మిత్రుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఉంటానని మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ సోదరులారా, కేసీఆర్ గారు సామాజిక న్యాయం పాటించి 6 సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది, 3 సీట్లు ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. నిన్న మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి వాయించారు. కాబట్టి మీరందరూ కూడా కులాలకు మతాలకు అన్నిటికీ దూరంగా ఉండి నన్ను, మీ అందరు కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిని కాబట్టి శక్తి వంచన లేకుండా మీరు కష్టపడి పనిచేసి నన్ను గెలిపిస్తే మనందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.